Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రమణ సీన్ అయిపోయింది ఇక మూసేద్దామా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. ఇక ఇక్కడ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం కష్టంగా మారిందన్న కామెంట్స్ పార్టీ అధినాయకత్వం నుంచే వినిపిస్తున్నాయి. ఇక్కడ ఖర్చు చేసే ప్రతి రూపాయి వృధాయేనన్న నిర్ణయానికి టీడీపీ అధినాయకత్వం వచ్చిందంటున్నారు. అందుకే క్రమంగా ఇక్కడ పార్టీ కార్యాలయంలోని సిబ్బందిని కూడా తొలగించాలన్న ఉద్దేశంలో పార్టీ అధినాయకత్వం ఉందంటున్నారు. తెలంగాణలో 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇక్కడ పార్టీ కార్యవర్గాన్ని నియమించినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఉన్న కార్యవర్గానికి కూడా నెలవారీ ఖర్చులను పార్టీయే భరించాల్సి వస్తోంది. దాదాపు నెలకు 10 లక్షలకు పైగానే తెలంగాణ పార్టీ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది భవిష్యత్తులో మరింత భారంగా మారనుందన్న అభిప్రాయం నెలకొంది. ఇటీవల తెలంగాణలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పోటీ చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానాల్లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ 3 జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలో తమ పార్టీకి ఓటు బ్యాంక్ ఉందని చంద్రబాబు భావించారు. కానీ అది భ్రమే అని తేలిపోయింది. అదీ కాకుండా ఆ ఎన్నిక ఖర్చు కూడా తడిసి మోపడంత అయిందట. అంతకుముందు జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనీసం పనితీరును కనబరచలేదు, డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. దీంతో ఇక్కడ టీడీపీ కార్యకలాపాలు అవసరమని చంద్రబాబు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. ఏపీలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుండటంతో తెలంగాణలో పార్టీ భారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని చూస్తున్నారట. అది ఒక రకంగా మంచిదేమో.